జగిత్యాల జిల్లా కేంద్రంలోని సలీం నగర్ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయం అయిపోయాయి. ఇక్కడి ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయి ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు. రాత్రులలో రాకపోకలు సాధించేందుకు అనేక అవస్థలకు గురవుతున్నామని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర్ ఏర్పడిన నాటి నుండి కూడా ఇక్కడ డ్రైనేజీ ఏర్పాటు లేకపోవడంతో ప్రజలు పడుతున్న అవస్థలు చెప్పనలవిగా లేవు. గడుస్తున్నా ఇక్కడి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తమ సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పీపుల్స్ వాయిస్ ఇక్కడి మున్సిపల్ కమిషనర్ చింతా రవిచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సమస్యలు తీర్చేందుకు తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పద్మావతి నగర్లో 2 కల్వర్టులు నిర్మించామని, 2 కల్వర్టులు నిర్మించేందుకు సలీం నగర్లో నీళ్లు వచ్చి మాకు ఇబ్బంది కలుగుతుంది. మా ఇళ్ళ కాడికి చిన్నపిల్లలు దాటాలంటే సరిపోవడం లేదు. ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. కమిషనర్లకి వాళ్లకు ఎంత ఫిర్యాదులు చేసినా ఇక్కడ కౌన్సిలర్ పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఊరికే చూసిపోయినారు. ఈరోజు చేస్తాము రేపు చేస్తామని చెప్తున్నారు, కానీ ఆ ఎమ్మెల్యే వచ్చింది లేదు, ఏం లేదు. లైన్లో చూస్తే ఏదైనా తెలుస్తుంది, లైన్లో చూడకుండా ఉన్నారు. ఈ డ్రైనేజ్లో నమాజ్కి పోవాలన్నా కానీ, ఆడోళ్ళు నడచాలన్నా కానీ చీరలు మోకాళ్ళ వరకు ఎత్తుకొని పోవాల్సి వస్తుంది. ఇంత అంత డ్రైనేజ్ వాటర్ పందులు అవి ఇవి వస్తున్నాయి. యా కమిషనర్ పట్టించుకోవడం లేదు, ఏం లేదు. ఇన్నాళ్ళ నుంచి మేము చెప్పి చెప్పి సాలైపోయింది. ఇళ్ళకి పోవాలంటే రాత్రిపూట నిన్న రాత్రి 12 గంటల నుంచి చిన్న చినుకు పడిందంటే డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇక్కడ జనాలు ఎట్లా రావాలా, ఇళ్ళకి ఎట్లా పిలుచుకోవాలా అనేది కూడా తెలియడం లేదు. ఏమి ఎవరు వచ్చినా కానీ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ లేబర్ ఉన్నారు, ఎవరున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ సలీం నగర్ అంటే ఓన్లీ ఇంకా ఏది కూడా ఎవరు ఎమ్మెల్యే గారు కానీ ఈ కౌన్సిలర్ అయితే అస్సలు పట్టించుకోడు మా కౌన్సిలర్. మళ్ళీ కసువు డబ్బులు వసూలు చేస్తున్నారు, కాల్వలలో కసువు చేస్తున్నారని చెప్పినారు. కసువు డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ ఎవరు కూడా కసువు డబ్బులు తీసుకుపోతున్నారు కానీ కాల్వలు సరిగా చేయడం లేదు. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి. కమిషనర్ గారికి ఇచ్చినాము, వీడియోలు పంపించినాము, అన్నీ పంపించినా కానీ ఎవరు కూడా దీనికి ఎవరు సహకరించడం లేదు. ఇంకా ఇలానే ఉంటే చిన్నపిల్లలకి మళ్ళీ హాస్పిటల్ కట్టిస్తున్నారు సలీం నగర్లో. ఎందుకోసం అంటే ఇక్కడ డ్రైనేజ్లో ముంగి రోగాలు తెచ్చుకున్న తర్వాత వచ్చి హాస్పిటల్లో చేరండి అని హాస్పిటల్ ఒక్కటి కట్టిస్తున్నామని ఏమన్నా అంటే ఎమ్మెల్యే గారు ఉన్న హాస్పిటల్ తెస్తున్నాం మీకు అని చెప్తున్నారు. మాకు ఇంతవరకు ఎవరు ఏం సహకారం అందించలేదు. ఈ డ్రైనేజ్ ప్రాబ్లము నెరవేరుతుందా లేదా, మీరు ఏమన్నా దీనికోసం ఏమన్నా చర్యలు తీసుకుంటారా లేదా, ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది చూడండి.